సరస్వతి అమ్మవారి మహాస్వరూపానికి అంగభూతమైన కొన్ని స్వరూపాలను ప్రస్తావించింది. ఆ స్వరూపాలని మనము నవదుర్గలు అని పూజిస్తాం. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రేతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా ఇత్యానేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. ఈ శ్లోకం అమ్మవారి తొమ్మిది స్వరూపాలను వివరిస్తుంది. శైలపుత్రి హిమవంతుని పుత్రికగా అమ్మవారు జన్మించిన స్వరూపం. శైలరాజు పుత్రిక కనుక ఈ అవతారంలో అమ్మవారిని శైలపుత్రి హైమవతి అని పిలుస్తాం. ఈ స్వరూపంలో అమ్మ వృషవాహనుడుగా ఉంటారు. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించుంటుంది. బ్రహ్మచారిణి స్వరూపంలో తల్లి తపస్విగా కనిపిస్తుంది. పరమేశ్వరుని పతిగా పొందడానికి తపోనిష్ను ఆచరించిన ఉమాస్వరూపం అది. ఈ స్వరూపంలో అమ్మవారి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలము ఉంటాయి. జ్యోతిర్మయమైన ఈ దివ్య స్వరూపంలో తల్లి ఉపాసకులకు నిశ్చలమైన దీక్ష, సర్వత్రా సిద్ధి, విజయాన్ని కలిగిస్తుంది. చంద్రకుంట స్వరూపంలో ఘంటాకృతిలో అర్థచంద్రుడు అమ్మవారి శిరస్సును అలంకరించి ఉంటాడు. అందుకే ఆ తల్లి స్వరూపానికి చంద్రఘంట అని పేరు. స్వర్ణవర్ణ కాయం, దశహస్తాలతో, వివిధ ఆయుధాలతో అమ్మవారు సింహవాహనగా దర్శనమిస్తుంటారు. తక్షణ ఫలితాలను ఇచ్చే ఈ అమ్మవారి స్వరూపం భక్తుల కష్టాలను దూరం చేస్తుంది. నిరుపమానమైన తేజస్సుతో సూర్యమండల వాసినైన అమ్మ స్వరూపానికే కుష్మాండ అని పేరు. ఈ అవతారం ఆ తల్లి బ్రహ్మాండ నిర్మాణ శక్తి. ఎనిమిది భుజాలతో ఉన్న భిన్న ఆయుధాలు, కలశాలను ధరించుండే ఈ తల్లి సింహవాహన. సర్వప్రాణులైన తేజశక్తి ఈ తల్లి. ఈ తల్లి ఆరాధన ఫలితంగా రోగ శోకబాధలు తొలగిపోతాయి. స్కందమాత స్వరూపంలో ఈ తల్లి స్కందుడని పిలువబడే కుమారస్వామి మాతృస్వరూపం. బాలస్కందుని ఒడిలో పెట్టుకుని ఈ తల్లి దర్శనమిస్తుంది. ఈ తల్లి పద్మాసనగాను సింహవాహనగాను కూడా దర్శనమిస్తుంది. స్కందమాత ఆరాధన వల్ల భక్తులకు శాంతి సుఖాలు కలుగుతాయి. కాత్యాయని అమ్మవారు భక్తుడైన కాత్యాయనుని పుత్రికగా జన్మించిన దివ్య స్వరూపం. ఈ కాత్యాయని తల్లి స్వరూపంలోనే అమ్మవారు మహిషాసుని సంహరించింది. దివ్య స్వర్ణ స్వరూపంలో దర్శనమిచ్చే ఈ తల్లి చతుర్భుజ. సింహవాహనైన ఈ తల్లిని ఆరాధించడం వల్ల సర్వ పాపాలు నశించడమే కాదు, అన్ని కోరికలు తీరుతాయి. కృష్ణవర్ణమైన శరీర కాంతి వల్ల అమ్మవారు ప్రత్యేకంగా కనిపించే స్వరూపమే కాళరాత్రి. వికీర్ణమైన కేశాలు, త్రినేత్రాలతో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అగ్నిని వదిలే ఈ తల్లి గార్ధవ వాహన. భయావహ స్వరూపంతో దర్శనమిచ్చిన ఈ అమ్మ వరాభయ ముద్రతో సర్వశుభంకరి. సర్వ గ్రహ బాధలను, శత్రుభయాలను దూరం చేస్తుంది. పిల్లగా జగన్మాత అత్యద్భుతంగా దర్శనమిచ్చే దివ్య స్వరూపమే మహాగౌరి. శ్వేత వస్త్రాలు, ధవళకాంతులతో శోభిల్లే ఈ తల్లి చతుర్భుజ వృషభ వాహన. వరాభయ ముద్రలతో శూలాది ఆయుధాలను ధరించి ఉండే ఈ దేవి స్వరూపం దర్శనం ప్రశాంతతని కలిగించడమే కాదు, పాపక్షయాన్ని, అక్షయ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. సర్వసిద్ధులను భక్తులకు ప్రసాదించే దేవి స్వరూపం సిద్ధిదాత్రి. శంఖ చక్రాలతో సింహవాహనంపై దర్శించే ఆ తల్లి నిష్ఠతో తన్ని ఆరాధించే భక్తులకు లౌకిక పారమార్థికమైన కోరికలు తీరుస్తుంది. అమ్మవారి స్వరూపమైన ఆ తల్లి కరుణాలయ. భక్తుల మనోరథాలను తీర్చడమే కాదు, అమేయమైన అపారమైన శక్తులను కలిగజేసే దయామయ ఆమె. ఆ తల్లి కృపాకటాక్ష వీక్షణం అందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.